సో మీరు ఎప్పుడు నాకు తెలిసి ఆ గ్లో ఎప్పుడు అలానే ఉండాలని ఏమన్నా కండిషన్ పెట్టుంటారు? మనం రిలీజ్ అంటే మీరు చేసిన సినిమాలో పాట రిలీజ్ అవ్వగానే పడుకొని లేచే లోపు ఫుల్ ఫేమస్ అయిపోతే పొద్దున్నే చూసి ఆ వ్యూస్ కానీ ఆ కామెంట్స్ కానీ ఆ రీల్స్ కానీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు? యాక్చువల్లీ సాంగ్ విన్నప్పుడు విన్నగానే నేను చెప్పాను తమతో, కన్ఫర్మ్ హిట్. బట్ దిస్ బికేమ్ ఎ రేజ్, లైక్ 150 మిలియన్ వ్యూస్ ఫర్ ఎ లిరిక్ వీడియో. సో బ్రోక్ సమ్ రికార్డ్స్. సో ఎంత నేను ఐ డోంట్ థింక్. అండ్ కళావతిలో నేను కళావతి కాబట్టి సో ఐ వాంట్ ఈవెన్ మోర్ ఎగ్జైటెడ్. రైట్, ఫస్ట్ టైం యాక్చువల్లీ నాకు ఇలా అంటే ఒక ఒక సాంగ్లో నా పేరుతో ఒక సాంగ్, అదే క్యారెక్టర్స్ నేమ్తో ఒక, ఓకే. ఓ పైగా ఇంత ఫేమస్ అయిపోయింది మీ పేరు, లైక్ మొత్తం అందరు పాడుతున్నారు పాట వచ్చిన వాళ్ళు. సెకండ్ టైం శైలజా. శైలజా, రైట్ రైట్. అది కూడా సూపర్ హిట్, ఇది సూపర్ డూపర్ హిట్ అసలు. ఇప్పుడైతే మొత్తం అందరూ రీల్, దీని మీద రీల్ మీరు కూడా చేశారు? నేను చేశాను. అష్టప్ మహేష్ బాబు గారు ఇష్టం. అండ్ మహేష్ బాబు గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఏంటండి ఆయన సీక్రెట్, మీకేమైనా చెప్పారా? ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు తగ్గినట్టు అనిపించారు నాకు. ఇంకోటి నాకు వంశీ పైడపల్లి గారు అనుకుంటా, నేను కూడా ఆయన సడన్గా తగ్గడం చూశాను మహర్షి టైంలో. అంటే మహేష్ బాబు గారి దగ్గరికి ఎవరైతే డైరెక్టర్స్ వెళ్తున్నారో వాళ్ళు కూడా చాలా స్మార్ట్గా యూనో తయారై వస్తున్నారు. ఏంటి ఏం జరుగుతుంది ఆ కాంపౌండ్లో? ఏముండదండి, ఆయన డిసిప్లిన్, ఆయన అది జస్ట్ ఊరికే చూసినప్పుడు అంటే అన్బిలీవబుల్ అనమాట. అది ఎవరు ట్రై చేయలేము బేసిక్గా, ఆయన చూసి అలా ట్రై చేయాలి అయ్యేది అనేది కాదు. లైక్ ఇంకా అందరూ అట్లీస్ట్ ఒక 0.1% చేసినా అవదు, అవి చేయలేమండి అసలు బేసిక్గా. ఆయన ఇన్స్పిరేషన్ అని కాదు కానీ ఇంకా జస్ట్ ఊరికే ఇంక వర్క్ ప్రాసెస్, ఇంకా వెయిట్ పెరుగుతున్నాం అని తగ్గడం. రైట్ రైట్. సో మహేష్ బాబు గారు సినిమాలు మీరు ముందు చూసుంటారు చాలా, ఆయన ఎన్నో ఇయర్స్గా ఆయన సినిమాలు చేయడం జరిగింది, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూసినారా ఆయన ఏజ్ వెనక్కి వస్తుంది ముందుకు కాకుండా? అవును. దాని సీక్రెట్ ఏమైనా మాకైతే చెప్పరు ఆయన ఎప్పుడు అడిగినా, మీకేమైనా చెప్తారా? ఎందుకంటే జర్నీలో యాక్టింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి కలిసి పోనీ అలా చెప్పకపోయినా తెలుసుకోవడం. I think it's his inner happiness. Okay. And the inner positivity, are they bite the kind of person?